ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసి ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు దివ్యాంగుల పింఛన్ను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇంటి వద్దే జులై ఒకటిన పింఛన్ పంపిణీ చేస్తామన్నారు ఏపీకి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు పింఛను పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడనుంది గత సర్కార్ పెన్షన్ల విషయంలో ప్రజలను ఎంతో క్షోభ పెట్టిందన్నారు ఎన్నికల సమయంలో మూడు నెలలు ప్రజల కష్టాలు చూసి చలించిపోయానని మండు టెండర్లో వడగాల్పుల మధ్య ప్రజలు పడిన అగచాట్లు చూశానన్నారు అందుకే ఏప్రిల్ నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చానని అందుకే ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి ప్రజలకు రాసిన లేఖలో దీనికి సంబంధించి చంద్రబాబు చెప్పారు